కలమల వెంకటేశ్వరరావు, రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 5వ ప్రధానమంత్రిగా చేసిన చౌదరి చరణ్ సింగ్ గారు ఆయన హయాంలో మొట్టమొదటిసారి రైతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకనే ఆయన జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి ఈ డిసెంబర్ 23వ తేదీని జాతీయ రైతుల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఖమ్మంలో కూడా జరిపాం. నిజంగా ఈ దేశంలో నిరంతరం సమాజం కోసం కష్టపడి అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతలు, వారు చేసేటటువంటి వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికి కూడా దేశంలో లాభసాటిగా లేదు. నష్టం వస్తున్నా కూడా తన వ్యాపకంగా తన సంస్కృతిగా రైతు వ్యవసాయం చేస్తున్నాడు తప్ప రైతు ఇవాళ సుఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రైతు బాగుండాలంటే ఒక పక్క ప్రకృతి కరుణించాలి, మరొక పక్క పాలకులు మరి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి పాలకులు మరి సహాయం చేసినా ప్రకృతి కరుణించక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రకృతి కరుణించినా కూడా బాగా పంటలు పండిస్తే దానికి తగినటువంటి లాభసాటి ధరలు లేకపోవడం వలన ఇవాళ రైతు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రైతు దినోత్సవ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ వ్యవసాయం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఈవెన్ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కు సంబంధించినటువంటి పాలసీలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉన్నాయి. దాంతోపాటు రైతు పండించేటటువంటి పంటకి కేంద్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధర పేరుతో కొన్ని పంటలకి మద్దతు ధరలు నిర్ణయిస్తూ ఉంది. అది కూడా అన్ని పంటలకు లేవు. మేమేం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామంటే, ఇది మద్దతు ధర మాకు మీరేదో చేతులు విచ్చేసినట్టుగా మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మాకు లాభసాటి ధర కావాలని చెప్పి మేము రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి స్వామినాథన్ గారు ఆ రోజు సిఫార్సులు చేశాడో, రైతు లాభపడాలంటే, వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడాలంటే రైతు పెట్టినటువంటి పెట్టుబడికి అదనంగా 50% కలిపి ధర నిర్ణయిస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందని చెప్పి స్వామినాథన్ గారు సిఫార్సులు చేశాడు. ఆ స్వామినాథన్ సిఫార్సులను అటకెక్కించారు తప్ప పాలకులు పట్టించుకోవట్లేదు. అందుకనే మేము ఈ దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతులకి లాభసాటి ధర రావాలంటే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి అన్ని పంటలకి లాభసాటి ధరలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పంటల్ని కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విన్నవించుకుంటాము. ఇదే సందర్భంలో మేము రైతులకి ప్రత్యేకంగా ఈ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.